తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రగతి భవన్ నుంచి గచ్చిబౌళిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఆసుపత్రికి వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రగతి భవన్ నుంచి గచ్చిబౌళిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు పొత్తి కడుపులో అసౌకర్యంగా ఏర్పడింది. మధ్యాహ్నం వరకు వేచి ఉన్న తర్వాత ఆయనను హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య సిబ్బంది. ఈ వైద్య సిటీ, ఎండోస్కోపీ, బీపీ తో పాటు ఇతర పరీక్షలను ఆయనకు నిర్వహించారు. అయితే సీఎం కేసీఆర్ కడుపులో చిన్నపాటి ఒక పుండు ఉన్నట్లుగా వారు కనుగొనడం జరిగింది. అయితే అది అంత తీవ్రమైనది ఏం కాదని, దానికి భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు తేల్చి చెప్పారు. అయితే దానికి మందులు వాడితే సరిపోతుందని కూడా చెప్పారు. అయితే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్యకు అస్వస్థ గురైందని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే మొదటగా అయితే దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. కొద్దిసేపటి వరకు డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసినంత వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురైన సంగతి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచారని చెప్పుకోవాలి. అయితే ఏజీ ఆసుపత్రిలో ముఖ్యమంత్రితో పాటుగా ఆయన భార్య శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు వారితో పాటు రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా ఆసుపత్రిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీవ్రమైన సమస్య అయితే ఏమీ లేదు. స్వల్పంగానే ఉంది, అది మందులతోనే తగ్గేదిగానే ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.